సో వెల్కమ్ టు గోసేవా తెలంగాణ ఈరోజు మనం యానిమల్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్స్ గురించి ఒకవేళ వేరే స్టేట్స్ నుంచి యానిమల్స్ తెచ్చుకోవాలి అనుకుంటే వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ గురించి మాట్లాడుకుందాం సో మొదటగా మన రెండు అంటే మెయిన్గా క్యాటిల్ ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్స్ టూ టైప్స్ సో బయర్ డాక్యుమెంట్స్ అంటాం సెల్లర్ డాక్యుమెంట్స్ అంటాం సో బయర్ అంటే ఏం లేదు ఫార్మర్ ఎవరైతే ఫార్మర్ పర్చేజ్ చేస్తుండో కొనుగోలు చేస్తుండో ఆయన యొక్క ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్స్ని బయర్ డాక్యుమెంట్స్ అంటాం సెల్లర్ అంటే ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ని సెల్లర్ డాక్యుమెంట్స్ అని మనం అంటాం సో బయో డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ ఆఫ్ ద ఫార్మర్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ ఏమి వస్తాయంటే గ్రామ పంచాయతీ లెటర్ హెడ్ అంటే మన ఓన్ గ్రామ పంచాయతీ లెటర్ హెడ్ అని లేదంటే ఎక్కడైతే మనం డైరీ ఫామ్ పెడుతున్నామో అక్కడ వాళ్ళకు సంబంధించిన ఆ విలేజ్కి సంబంధించిన రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అంటే లెటర్ హెడ్ కానీ తీసుకోవాలి సో నెక్స్ట్ ఏంటంటే ఒక సపోర్టివ్ ప్రాసెస్లో గోశాల లెటర్ హెడ్ కావాలి సో గోశాల లెటర్ హెడ్ అంటే ఏదైతే రిజిస్టర్డ్ గోశాల ఉంటుందో స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ ఒక ఎన్జిఓ గోశాల కానీ ఏదైనా గోశాల ఉంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దాని నుంచి గోశాల లెటర్ హెడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది అంటే అది ఒక అడిషనల్ సపోర్ట్ లాగా పనిచేస్తుంది సో ఖచ్చితంగా గోశాల లెటర్ ప్యాడ్ అనేది తీసుకోవడం ఒక మంచి పద్ధతి సో సెల్లర్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకు అఫిడవిట్ అంటే అఫిడవిట్ అంటే ఏం లేదు నోటరీ అనుకోవచ్చు లేకపోతే ఒక బాండ్ పేపర్ అనుకోవచ్చు సో అఫిడవిట్ మీద మనం ఎవరైతే అనిమల్స్ దగ్గర అనిమల్స్ తీసుకుంటున్నామో పర్చేస్ చేస్తున్నాము వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఆ లోకల్ మున్సిపల్ డీటెయిల్స్ కానీ లేకపోతే గ్రామ సర్పంచ్ డీటెయిల్స్ కానీ సెల్లర్ యొక్క సైన్ కానీ ఇలాంటి ఇష్యూస్ అన్నీ మనం దాని మీద చూసుకోవచ్చు అదేవిధంగా పర్చేసింగ్ బిల్ అయితే మనం ఏ కాస్ట్కైతే మనం అనిమల్స్ పర్చేస్ చేస్తున్నాం అనేది వాళ్ళ ఒక మన డైరీ ఫామ్ నుంచి తీసుకుంటే ఆ డైరీ ఫామ్ యొక్క లెటర్ హెడ్ మీద అదే మనకు పర్చేసింగ్ బిల్ అని ఇస్తాడు పర్చేసింగ్ వాళ్ళ బిల్ పైన సో ఆ బిల్ అని ఖచ్చితంగా తీసుకోవాలి తర్వాత రిసిప్ట్ బిల్ మనం ఎప్పుడైతే పేమెంట్ చేస్తామో దానికి సపరేట్ బిల్ పేమెంట్ ఉంటుంది మళ్ళీ ఆ రిసిప్ట్ బిల్ కూడా మనం తీసుకోవాలి సో ఈ రెండు తీసుకుంటే మన వీటిపైన కూడా మనం రెస్పెక్టివ్ గవర్నమెంట్ అథారిటీస్తో మనం సైన్ చేయించుకోవాలి సో యానిమల్ ట్రాన్స్పోర్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ ట్రాన్స్పోర్ట్ సర్టిఫికేట్ అనేది మనం తీసుకోము ట్రాన్స్పోర్టర్ తీసుకుంటాడు ఆ ట్రాన్స్పోర్టర్కి ఎందుకంటే ఆయనకు పర్మిషన్ ఉంటుంది ఆ వెహికల్లో ఆనిమల్ ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు లేకపోతే చేయరాదని సో ఈ ఈ ఫామ్ ఉంటే మాత్రం వాళ్ళు చేయొచ్చు అని సో ఖచ్చితంగా మన ఒక ఆనిమల్ ట్రాన్స్పోర్టర్కి మన యానిమల్స్ అప్పయ్యే ముందు ఈ ఫామ్ మనం చెక్ చేసుకోవాలి అసలు ఈ సర్టిఫికేట్లో ఈ ఫామ్ ఉందా లేదా అనేది సో రూల్ నైన్టీన్ ఆఫ్ టూ థౌజండ్ వన్ యానిమల్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సో ఈ ఫామ్ ఉండాలి ఖచ్చితంగా తర్వాత డైరీ ఫామ్ అసోసియేషన్ సర్టిఫికేట్ ఆఫ్ దట్ స్టేట్ దట్ డిస్టిక్ అన్నట్టు సో ఖచ్చితంగా ఎక్కడ గుజరాత్కి వెళ్తే గోశాల అసోసియేషన్ ఉంటుంది హర్యానా రాజస్థాన్లో వెళ్తే డైరీ ఫామ్ అసోసియేషన్ ఉంటుంది సో వీటి నుంచి మనం ఒక వాళ్ళొక సర్టిఫికేట్ ఇస్తారు సో ఫలానా స్టేట్ నుంచి ఫలానా డిస్టిక్ నుంచి కౌస్లోడై ఫలానా స్టేట్కి వెళ్తున్నాయి త్రూ ఒక డైరీ ఫామ్ నేమ్ పైన అని సో డైరీ ఫామ్ అనేది మస్ట్ అండ్ చూడండి ఎందుకంటే మనకు ఒక లైసెన్స్డ్ డైరీ ఫామ్ నుంచి ట్రాన్స్పోర్ట్ ఉంటే చాలా హెల్తీగా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ సో క్యాటల్ ఇన్సూరెన్స్ ఫామ్ ఇది ఒక గవర్నమెంట్ స్కీమ్ ఫామ్స్ ఖచ్చితంగా క్యాటల్ ఇన్సూరెన్స్ ఫామ్ అనేది మన డాక్యుమెంట్స్లో ఉండాలి సో అది టూ టైప్స్ ఉంటుంది ఈ ఫర్ ఇన్సూరెన్స్ ఉంటుంది కౌ ఇన్సూరెన్స్ ఉంటుంది తర్వాత స్కీమ్ అండ్ నాన్ స్కీమ్ ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు దానికి ఏం పే చేయము ఓన్లీ ట్రాన్స్పోర్ట్ మట్టుకే ఆ ఇన్సూరెన్స్ ఫామ్ మనకు వర్క్ చేస్తుంది లేదు మనకు లాంగ్ టర్మ్ కావాలంటే ఈ ఫర్ అండ్ కౌ స్కీమ్స్ ఉంటాయండి ఇన్సూరెన్స్ స్కీమ్స్ మనం అక్కడ హాస్టల్ కూడా చేయించుకోవచ్చు దాని తర్వాత ఆధార్ కార్డ్ అదొక సెల్లర్ సో ఎవరైతే మనం ఒక మధ్యవర్తిని కానీ లేకపోతే ఒక డైరీ ఫామ్ పర్సన్ కానీ పట్టుకొని మనం యానిమల్ పర్చేస్ చేస్తాము సో ఆయనకు సంబంధించిన డైరీ కార్డ్ ఆధార్ కార్డ్ తీసుకోవాలి అదేవిధంగా డైరీ లైసెన్స్ తీసుకోవాలి సో అక్కడికి సంబంధించిన ఒక పర్సన్ యొక్క ఆధార్ కార్డు ఏదైనా డైరీ ఉంటే ఆ డైరీ లైసెన్స్ కాపీ అనేది మన డాక్యుమెంట్స్ మనం పెట్టుకోవాలి ఇవన్నీ సేఫ్టీకి దాని తర్వాత మనం ప్రతి ఒక్క యానిమల్ని పిక్చర్ తీసుకొని దానికి ఒక ట్యాగ్ నెంబర్ ఇచ్చుకుంటాం ఆ పది యానిమల్స్కి పది ట్యాగ్ నెంబర్స్ ఉంటాయి ఆ ట్యాగ్ నెంబర్స్ని మనం ప్రతి క్యాటిల్కి మనం మెన్షన్ చేసి ఈ డాక్యుమెంట్స్ అన్ని మనం కంప్లీట్ చేసుకోవాలి సో లాస్ట్లో ఏంటంటే హెల్త్ డిక్లరేషన్ ఫామ్ అని ఒకటి ఉంటుంది సో హెల్త్ డిక్లరేషన్ అనేది మనం ఒక మనకు తెలిసిన డాక్టర్తో చేయించుకోవచ్చు లేదంటే అక్కడ నుండి డాక్టర్తో చేయించుకున్న తర్వాత ఆయన ఒక సర్టిఫికేట్ ఇస్తాడు యానిమల్స్కి అలాంటివి ఎలాంటి డిసీజెస్ లేవు సో కొంతవరకు ఆయన డిటైలింగ్ ఇస్తాడు ప్రెగ్నెన్సీ స్టేటస్ గురించి కానీ హెల్త్ గురించి కానీ వ్యాక్సినేషన్ గురించి కానీ సో సీజనల్ డిసీజెస్ గురించి కానీ లేకపోతే హెడ్ డిసీజెస్ గురించి కానీ కాఫ్స్ గురించి కానీ వీటన్నిటి గురించి ఒక ఐడియా ఇస్తాడు సో ఆ ఐడియా ఇచ్చిన ఫామ్ పైన మనం మనకు చీఫ్ వెటర్నరీ డాక్టర్ కానీ వెటర్నరీ ఆఫీసర్తో కానీ మనం సైన్స్ చేసుకో సైన్ చేయించుకొని ఆ ఫామ్ని దగ్గరించుకోవాలి సో ఈ విధంగా డాక్యుమెంటేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని మనం ఏ వెహికల్లో అయితే మన యానిమల్స్ వస్తే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది సో అంతకుముందే మనం ఒక రెండు జిరాక్స్ కాపీస్ రెండు సాఫ్ట్ కాపీస్ తీసుకోవాలి అవి ఎప్పుడైతే యానిమల్ మన యానిమల్స్ మన ఇంటికి రీచ్ అవుతాయో అప్పుడు ఆ ఒరిజినల్స్ కూడా మనం తీసుకోవాలి మర్చిపోకుండా ఎప్పుడైతే మనకి ఏదైనా అవకతవకలు కనిపించినప్పుడు ప్రెగ్నెన్సీ అని చెప్పి అది ప్రెగ్నెన్సీ లేనప్పుడు అంటే డాక్టర్ వెరిఫై చేసిన దానికంటే ఏదైనా ఆపోజిట్గా కనిపించినప్పుడు లేకపోతే మోసపోయినాం అని అనిపించినప్పుడు ఈ డాక్యుమెంట్స్ని యూజ్ చేసుకొని మనము వాళ్ళపైన కంప్లైంట్ ప్లేస్ చేయొచ్చు వాళ్ళకి నోటీసులు పంపవచ్చు సో వాళ్ళ మీద ఫ్రాడ్ కేసెస్ కానీ ఇలాంటి కేసెస్ పెట్టచ్చు మన దగ్గర అన్ని రకాలుగా ఒక ప్రూఫ్స్ ఉంటాయి కాబట్టి చాలామంది ఈ డాక్యుమెంట్స్ తీసుకోవడం మర్చిపోతూ ఉంటారు ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అనేవి కలెక్ట్ చేసుకోవాలి ముందు ఒక రెండు జిరాక్స్ స్టేట్స్ తీసుకోవాలి ఆల్రెడీ మనకు ఎప్పుడైతే లోడ్ రీచ్ అవుతుందో వాళ్ళ దగ్గర ఆ డ్రైవర్ దగ్గర ఎవరైతే పర్సన్స్ వస్తారో వాళ్ళ దగ్గర ఈ ఫామ్స్ ఉంటాయి కాబట్టి ఈ ఫామ్స్ అన్నీ మనం తీసుకొని మన దగ్గరగా ఉంచుకోవాలి ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం ఖచ్చితంగా ఈ ఈ డాక్యుమెంటేషన్ ఉంటేనే మనం వాళ్ళకు డాక్యుమెంటేషన్ ఫీజు అనేది కట్టాలి ఈ డాక్యుమెంట్స్లో ఏది లేకపోయినా మనం డాక్యుమెంటేషన్ ఫీజు కట్టకూడదు ఎందుకంటే మన బండి ఎక్కడైనా ఆపచ్చు అప్పుడు మనకి లీగల్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి సో గుర్తుంచుకోవాల్సిన విషయాలన్నీ ఇవే థ్యాంక్ యూ